నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏపీ తాజా రాజకీయాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు నమస్తే కిరణ్ గారు నమస్తే కిరణ్ గారు నేను చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు బయలు మీద బయటకు రావడం జరిగింది సో ఆయన బయటకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు కానీ మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు అందులో భాగంగానే మన రాజమండ్రి ఎంపీ టిక్ స్టార్ భరత్ గారు ఒక మాట అన్నారు మీకు తెలిసే ఉంటుంది వచ్చింది బెయిలు షరతులతోనే కానీ సంపూర్ణమైన బెయిలు కాదు అని అంటూ విమర్శించారు ఎందుకు ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారంటారు వీళ్ళు నాలుగు కేసులు వేశారు ఏ ఒక్కదానికి కూడా ఆధారం లేకుండా యాభై మూడు రోజులు మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేంద్రం సపోర్టు తీసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ మోడీ గారు ఆడుతున్న నాటకంలో భాగమే ఈరోజు యాభై మూడు రోజులుగా ఏ ఒక్క దానికి కూడా ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఒక్క ఆధారం చూపిక అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ ఇది పరిశుభ్రంగా లేకుండా వేడి నీళ్ళు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు వీళ్ళు మహిళలు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడారు దోహల కొట్టకుండా రంభావోరసు వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు మరి ఒక్క ఆధారం కూడా లేకుండా ఈరోజు బెయిల్ ఇస్తే మరి దీని గురించి టిక్టాక్స్ అని మాట్లాడుతున్నారు అంటే ముప్పై ఒక్క కేసులు ఉండి నలభై మూడు వేల కోట్లు సిబిఐ జప్తు చేసి పదహారు నెలలు జైల్లో ఉండి గత పదకొండేళ్ళుగా బెయిల్ మీద బతుకుతున్న వ్యక్తి గురించి శుక్రవారం ముత్తైదు గురించి నువ్వేం మాట్లాడతావు ఇవన్నీ కాకుండా కోడికత్తి కేసు కానీ బాబాయ్ కేసు కానీ కోడికత్తి కేసులో గత యాభై ఐదు నెలలుగా ఈ సీను అనే వ్యక్తిని అసలు ఆ కోడికత్తితో గీశాడో లేకపోతే వీళ్ళు జాము ఏమన్నా రాశారో మాకైతే అర్థం కాలేదు కానీ మరి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నాశనం చేస్తున్నాడు ఈయన మాత్రం అధికారంలో ఉన్నాడు ఏ ఒక యాభై ఐదు నెలలో ఏ ఒక్క వారం కూడా కోర్టుకి వెళ్ళలేదు బాబాయ్ కేసులో దాదాపుగా అసలు ఏ ఇటుగా కుటుంబ సభ్యులందరి పేర్లు అందులో వీళ్ళిద్దరూ ఈయన భార్య పేరు కూడా ఉన్నది మరి ఏ కేసులో కూడా నువ్వు కోర్టుకి వెళ్ళట్లేదు అంటే మోడీ సపోర్ట్ లేకుండానే జరుగుతుందా నీ అధికారం అడ్డు పెట్టుకొని నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా రోజు బాబుగారిని యాభై మూడు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది నాలుగు నెలల తర్వాత ఈ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మందిలో ఎవరెవరు మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే సమాధానం ఇదే ఒక్క నాలుగు నెలల తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది వీరు చేసిన తప్పులు కానీ రాష్ట్రానికి తెచ్చిన దాదాపు దగ్గర దగ్గరగా పది లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఏం అభివృద్ధి చేశారు రాజధాని లేదు ప్రత్యేక హోదా లేదు రైల్వే జోన్ లేదు ఇంత మట్టికి ఆంధ్రప్రదేశ్లో మెట్రో ట్రైన్ లేదు ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే ఎంత దరిద్రం చూడండి ఒక మ్యాచ్ పెడితే దాంట్లో కూడా కమిషన్ అడుగుతాడు అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఒక్క మ్యాచ్ జరగలేదు వైజాగ్లో బ్రహ్మాండమైన స్టేడియం ఉంది అందరికీ తెలుసు మరి మీ నాన్న పేరు పెట్టిన స్టేడియంకి ఒక మ్యాచ్ కూడా జరగట్లేదు అంటే మీరు రాష్ట్రంలో ఎలాంటి పాలన చేస్తున్నారు అని చెప్పి అందరికీ అర్థమయ్యే ఇండియా మ్యాచ్ వైజాగ్ లో పెట్టలేదు రాష్ట్రం సర్వనాశనం చేస్తున్నారు దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను కానీ వైసీపీ ఎమ్మెల్యేలే కానీ మంత్రులు కానీ మరోవైపు ఇలా కూడా అంటున్నారు బాబు షూరిటీ జైలు గ్యారంటీ అని కూడా గోరంట్ల మాధవ్ గారు అన్నారు మరి ఈయన ఎందుకు ఈ మాట అన్నారు అంటారు ఈ గోరంట్ల మాధవ్ గారు వీడియో అసలు వీడి పేరు మాట్లాడితేనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అసలు లేడీసే డైరెక్ట్ గా వీడు ఏదన్నా మాట్లాడితే చొక్క ప్యాంటు ఓటదీసి వీడియోలు చేయటమైనా అని చెప్పి డైరెక్ట్గా లేడీసే మాట్లాడారు ఒక ఆడపిల్లలతో ఎట్లా మాట్లాడాలో తెలియక ఒక ఎంపీగా ఉంటా కనీసం నీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఒక పోలీస్ అధికారిగా ఏదో నక్కన దొక్కినట్టు దొక్కి ఏదో టీడీపీ పార్టీ వాళ్ళని తిట్టి వైసీపీ దగ్గరికి వెళ్ళి సీటు తెచ్చుకున్న గెలిచావు సరే గెలిచిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి చేసింది ఏంటి రాష్ట్రానికి రాజధాని లేకుండా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇరవై ఆరు జిల్లాల్లో కట్టిన ఒక డెవలప్మెంట్ చెప్పరా ఎక్కడైనా రాళ్ళు వేయటము ఈయన ఫోటో పెట్టము పాసు పుస్తకాల మీద ఇతను ఫోటో పెట్టము రిజిస్ట్రేషన్లు తీసేయటము ఒరిజినల్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జిరాక్స్ ప్రజలకు ఇయటం ఏం చేద్దామని గంజాయి పంట వేయటం కానీ ఎర్రచందనం కాని ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ చెత్త పన్ను కానీ ఒకట చెప్పండి రీసెంట్గా ఒక ఆర్టీసీ డ్రైవర్ని విజయవాడ నుంచి కావలి వెళ్ళే దారిలో నడి రోడ్డు మీద కొడుతున్నా కూడా ఏ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ వాళ్ళు ఎవరూ మాట్లాడకపోవటం చాలా బాధాకరం రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే ఒకళ్ళు కూలి పని చేసుకునే పరిస్థితి కూడా లేదు రెండు రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్లో అన్నం తింటున్నా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు నాన్ బెల్బుల్ కేసులు పెడుతున్నారు చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జైల్లో బతుకుతున్నమాట వాస్తవం ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాం అసలు జైల్లో ఉండాల్సిన నువ్వు అధికారంలో ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు మొన్నటిదాకా బాబు గారు డెవలప్మెంట్ నేను చేశాను హైదరాబాద్కి సాఫ్ట్వేర్ నేను తీసుకువచ్చాను అని చెప్పే దానికి నువ్వు బాబు గారిని యాభై మూడు రోజులుగా లోపలేసిన తర్వాత ప్రజలు చెప్తున్నారు ఎవరి మీదైనా కేసులు పెడితే వాళ్ళు చేసిన నేరాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు గారిని యాభై మూడు రోజులుగా లోపల పెడితే ఏమైంది అంటే బాబు గారు చేసిన డెవలప్మెంటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాలు మొత్తం మారు మాట వాస్తవం మీరేమో ఆ విధంగా చెప్తున్నారు కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఏమంటున్నారంటే చేసిన నేరానికి యాభై మూడు రోజుల రాదు కదా జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ వచ్చింది కేవలం ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే బెయిల్ తప్ప ఆ తర్వాత ఖచ్చితంగా అతని లోపలే ఉంటాడని కూడా గ్యారంటీగా చెప్తున్నారు నేరం చేశారు అంటున్నారు మీరు ఏదో నాలుగు కేసులు పెట్టారు ఒక్కదానికైనా సాక్ష్యం ఏదైనా ఉందా లేదు సాక్ష్యం ఏమీ లేకుండా ఏసీబీ కోర్టుని మేనేజ్ చేశారు హైకోర్టుని మేనేజ్ చేశారు సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారు ఎందుకు అంటే ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు అతి తక్కువ టైం ఉండటం వల్లే తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదు అది కాసాని జ్ఞానేశ్వర్ గారు రాజీనామా చేయటం వెళ్ళిపోవటం అది జరిగింది ఇక్కడైతే తెలంగాణలో మాత్రం ఇప్పుడు ఎలక్షన్లు వద్దు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇరవై నాలుగులో పోటీ చేస్తారు జెండా ఎగరవేస్తారు చంద్రబాబు సీఎం అవుతారు అసలు వాళ్ళ పరిస్థితి కురుక్షేత్రంలో కౌరవ నిజంగా ఈ కౌరవులను అయితే ఒక్కొక్కళ్ళని వదిలిపెట్టే నూట యాభై ఒక్క మంది కౌరవుల్ని అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ నూట యాభై ఒక్క మందిలో లేడీస్ కూడా ఉన్నారు ఎవ్వరిని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు దానికి వడ్డీకి వడ్డీ చెల్లిస్తాము అని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం రైట్ అండి సో తను చెప్తున్నాడంటే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరు ఎన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసినా కానీ మేము చేయాల్సింది మాత్రం చేస్తాము సో బెయిల్ మీద వచ్చింది టెంపరీ కాదు పర్మనెంట్ గా అందరి మనసులో నిలిచిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి